హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో జౌల్స్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏందో చూద్దాం. ఇన్ వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ హీ యూజ్డ్ వాటర్ యాజ్ ఎ సిస్టమ్. అంటే సిస్టంలో వాటర్ ఫిల్ చేసి వర్క్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ది సిస్టమ్ బై మీన్స్ ఆఫ్ పెడల్ వీల్. అంటే వాటర్ ఫిల్ చేసిన తర్వాత దాంట్లో స్టిరర్ అరేంజ్మెంట్ ఒకటి పెట్టేసి దానికి ఒక థ్రెడ్ కట్టేసి చివరిన వెయిట్స్ యాడ్ చేశాడు. వెయిట్స్ యాడ్ చేసిన తర్వాత ఏమైంది, వెయిట్ అనేది అప్ అండ్ డౌన్ అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ స్టిరర్ అనేది రొటేట్ అవుతుంది కంటిన్యూస్గా. ఈ స్టిరర్ ఎక్కడ పెట్టాం, వాటర్లో డిప్ చేసాం. వాటర్లో డిప్ చేయడం వల్ల కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ కొట్టడం వల్ల ఈ థ్రెడ్ అరేంజ్మెంట్ వల్ల ఈ స్టిరర్ రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అయినప్పుడు వాటర్లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయిన హీట్ మనకి బయటకి ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే మనం ఈ కంటైనర్ మొత్తం ఏం చేసాం, థర్మల్లీ ఇన్సులేటెడ్, అంటే ఇన్సులేట్ చేసేసాం. ఇన్సులేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అందులో ప్రొడ్యూస్ అయిన టెంపరేచర్ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అందులో ఎంత టెంపరేచర్ ప్రొడ్యూస్ అయింది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ థర్మోమీటర్ అరేంజ్మెంట్ అనేది ఒకటి పెడతాం. ఇక్కడ థర్మోమీటర్ పెట్టేసి ఇందులో ఎంత హీట్ ప్రొడ్యూస్ అయింది అనేది మనం నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం అదే, మళ్ళీ చూద్దాం. ఇన్ వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ హీ యూజ్డ్ వాటర్ యాజ్ ఎ సిస్టమ్. అంటే సిస్టంలో ఏం పోసాడు, వాటర్ ఫిల్ చేసిన తర్వాత వర్క్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, వర్క్ అప్లై చేశాడు. అది ఎలా అప్లై చేశాడు, బై మీన్స్ ఆఫ్ పెడల్ వీల్. పెడల్ వీల్ హెల్ప్తో దాని మీద వర్క్ అప్లై చేశాడు, డ్రివెన్ బై ది ఫాలింగ్ వెయిట్. చివరిన మనం వెయిట్ యాడ్ చేసాము, ఆ వెయిట్ అప్ అండ్ డౌన్ కొట్టినప్పుడు స్టిరర్ అనేది రొటేట్ అవుతుంది. డ్యూ టు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ వర్క్ ది టెంపరేచర్ ఆఫ్ వాటర్ రైజెస్. మనం వర్క్ డన్ అప్లై చేసిన తర్వాత కంటిన్యూస్గా రొటేట్ అవుతుంది, ఆ రొటేట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికి, నౌ ది థర్మల్ ఇన్సులేషన్ ఇస్ రిమూవ్డ్. మనం ఇది థర్మల్లీ ఇన్సులేటెడ్ చేసాం. థర్మల్లీ ఇన్సులేటెడ్ అంటే ఏంది, టెంపరేచర్ బయటికి పోనీయకుండా మనం ఇన్ చేసేసాం. అంటే ది హీట్ ఈస్ రిజెక్టెడ్ ఫ్రమ్ ది సిస్టమ్. అంటే అందులో హీట్ ప్రొడ్యూస్ అయింది, ఆ హీట్ ప్రొడ్యూస్ అయిన హీట్ బయటికి వెళ్లకుండా మనం ఇన్సులేట్ చేసాం. తర్వాత కొంత సమయం తర్వాత ఏమవుతుంది, ఇన్సులేట్ చేసిన దాన్ని తీసేశాక అందులో ఉన్న హీట్ అనేది బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హీట్ ఈజ్ రిజెక్టెడ్ ఫ్రమ్ ది సిస్టమ్ అంటిల్ ది రీస్టోర్ ది ఇనీషియల్ స్టేట్ ఆఫ్ దట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ ది ఇనీషియల్ వాల్యూ. అలా ఇన్సులేట్ చేసిన దాన్ని తీసేశాక కొంచెం టైం తీసుకున్న తర్వాత ఏమవుతుంది, వాటర్ అనేది ఇనీషియల్ టెంపరేచర్ ఎంత ఉందో అంత టెంపరేచర్కి రీచ్ అవుతుంది. కంక్లూజన్ దట్ ది నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ రిమూవ్డ్ ఫ్రమ్ ది సిస్టమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది నెట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ది సిస్టమ్. మనం ఎంత వర్క్ అయితే దానికి ట్రాన్స్మిట్ చేసామో అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈక్వేషన్ చూడండి, డెల్టా ఇంటిగ్రల్ ఆఫ్ డెల్టా క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డెల్టా డబ్ల్యూ. అంటే మనం అప్లై చే ఎంతైతే వర్క్ అప్లై చేస్తున్నామో అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు. ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు తీసేస్తే జే పెట్టుకోవచ్చు. జే అంటే జౌల్స్ కాన్స్టెంట్. జే ఈజ్ ఈక్వల్ టు జే ఎడుంచుకొని ఈ టర్మ్ అవతల పంపించుకుంటుండ్రు. జే ఈజ్ ఈక్వల్ టు సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్టా డబ్ల్యూ బై సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్టా క్యూ. ఈ టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్, జే అంటే ఏంది, జౌల్స్ కాన్స్టెంట్. డెల్టా డబ్ల్యూ అంటేనే చేంజ్ ఇన్ వర్క్ డన్, డెల్టా క్యూ అంటే చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.